ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ లైఫ్. సో చాలామందికి ప్రజెంట్ ఉన్న డౌట్ ఏంటి అంటే, పబ్జి గేమ్ని నిజంగానే బ్యాన్ చేస్తున్నారా అనే డౌట్ చాలామందికే ఉంది. సో రైట్ నౌ అయితే పబ్జి గేమ్ని ఇంకా బ్యాన్ చేయలేదు, బట్ బ్యాన్ చేసే ఛాన్సెస్ అనేవి మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే 100+ చైనీస్ యాప్ని బ్యాన్ చేసిన విషయం మనందరికీ తెలుసు. సో అదేవిధంగా 200+ యాప్స్ని అబ్జర్వేషన్లో పెట్టింది. ఈ అబ్జర్వేషన్లో ఉన్న యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మన డేటాని చైనాకి పంపిస్తున్నాయని ఏమాత్రం క్లూ దొరికినా ఈ యాప్స్ని ఇమీడియట్గా బ్యాన్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో అలానే ఈ పబ్జి యాప్ని ఇండియాలో కంప్లీట్గా బ్యాన్ చేస్తే మళ్ళీ ఈ యాప్ యూజ్లోకి వస్తుందా అంటే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బికాజ్ ఎందుకంటే ఈ పబ్జి యాప్ని సౌత్ కొరియన్ కంపెనీస్ డెవలప్ చేశాయి. అయితే ఈ గేమ్ డెవలపింగ్ అండ్ పార్ట్నర్షిప్ అనేది చైనా కంపెనీస్తో కాంట్రాక్ట్ చేస్తున్నాయి. సో ఈ పబ్జి యాప్ ఇండియాలో కంప్లీట్గా బ్యాన్ అయినా సరే, ఈ సౌత్ కొరియన్ కంపెనీస్ ఈ చైనా కంపెనీస్తో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకొని ఈ యాప్ని డెవలప్ చేసి న్యూ లోగోతో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.